జగన్నాథస్వామి ఆలయాన్ని పోలి ఉన్న మాధవుని యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం హాయగ్రీవ మాధవ ఆలయం అస్సాం రాష్ట్రంలోని కామరూప జిల్లాలోని హజో అనే ప్రాంతంలో ఉంది ఇది గౌహతి నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాయగ్రీవ మాధవ ఆలయం కేవలం హజోలో మాత్రమే కాకుండా ఈ ప్రాంతం మొత్తంలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఈ ఆలయం విష్ణు భగవానికి అంకితం చేయబడింది ఈ హాయగ్రీవ మాధవ ఆలయం పూరిలోని జగన్నాథస్వామి ఆలయాన్ని పోలి ఉంటుందని నమ్మకం హాయగ్రీవుణ్ణి జ్ఞానప్రదాతగా తెలివితేటలకు అధిపతిగా ఆరాధిస్తారు ఆయన ఆకారం మనుష్య శరీరం గుర్రం ముఖంతో ఉంటుంది స్వచ్ఛమైన తెలుపు రంగు తెల్లని దుస్తులు ధరించి తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటారు విష్ణు భగవానుడు ఇక్కడ హాయగ్రీవుడనే రాక్షసుణ్ణి చంపి హాయగ్రీవ మాధవుడయ్యారు అని చెప్తారు ఈ ఆలయం మణికూట కొండపై ఉంది ఈ ప్రదేశంలో బుద్ధుడు నిర్మాణం చెందాడని నమ్మకం ఇది బౌద్ధులకి కూడా చాలా పవిత్రమైన స్థలం ఈ హాయగ్రీవ మాధవ ఆలయాన్ని ప్రతి ఏటా హిందువులతో పాటు అనేక మంది బౌద్ధ మతస్థులు కూడా సందర్శిస్తారు ఇక్కడ ఉన్న ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో పాత నిర్మాణాన్ని ముస్లింలు నాశనం చేసిన తర్వాత రాజా నారాయణ దీన్ని పునర్నిర్మించారు కొందరు చరిత్రకారుల ప్రకారం పాలవంశ రాజులు ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో నిర్మించారని కూడా చెప్తారు ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం మెట్లెక్కాక ముఖద్వారాన్ని దాటి లోపలికి వెళ్తే గుండ్రని ఆకారంలో ఆలయం కనిపిస్తుంది ముందున్న హాలు దాటి లోపలికి వెళ్తే అంతరాలయం దాని తర్వాత గర్భగుడి ఉంటుంది గర్భగుడిలో అఖండ దీపాల వెలుతురు తప్ప వేరే ఏ వెలుతురు కూడా అంతగా ఉండదు ఈ దీపాలు ఆరు వేల సంవత్సరాలపై నుంచి నిరంతరం వెలుగుతున్నాయట ఈ ఆలయం వెలుపల గోడల మీద ఏనుగుల వరుస అన్ని పక్కపక్కనే పక్కనే ముందు భాగం మాత్రమే కనిపిస్తుంది ఈ ఆలయం యొక్క ప్రదక్షిణా మార్గంలో లక్ష్మీనారాయణ మందిరం కూడా ఉంది ప్రధాన ఆలయంలో గర్భగుడిలోని మాధవుని విగ్రహం నల్లరాతో చెక్కబడింది గర్భాలయం మధ్యలో ఉన్న వేదిక మీద మధ్యలో మాధవుడు పక్కనే హాయగ్రీవ సాలిగ్రామం ఎడం వైపు పూరి జగన్నాథుడు తరువాత విష్ణువాహనమైన గరుత్మంతుడు కుడివైపు గోవిందమాధవ్ వాసుదేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ మాధవుణ్ణి అర్చించటానికి రకరకాల పుష్ప తులసి ధాన్యమాలలు వాడతారు జాల్ మాల ఇందులో ప్రత్యేకమైనది అరటి చెట్టు నుంచి తీసిన నారతో తులసి దళాలను కలిపి ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు ఈ మాలను ఉదయం సాయంత్రం స్వామివారికి స్నానం చేసేటప్పుడు వాడతారు ఈ ఆలయానికి సమీపంలో మాధవ పొక్కరి అని పిలువబడే పెద్ద చెరువు ఉంది హోలీ పండగ ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ ఆ సమయంలో భక్తులు చాలా మంది ఈ ఆలయానికి వస్తారు ఇతర పండుగలైన బిహూ జన్మాష్టమి వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది అద్భుతమైన హాయగ్రీవ మాధవ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి